హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మీకు మసాలా మజ్జిగ రెసిపీ చూపిస్తున్నానండి. మనకి సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి మసాలా మజ్జిగ అనేది. చక్కగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డేకి 2-3 టైమ్స్ తీసుకుంటూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి. నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం కొత్తిమీర, పుదీనా నీట్గా వాష్ చేసి వేసుకున్నాను. దాంట్లోనే ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నానండి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 లెమన్ పిండుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే 1 లెమన్ పిండుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకునే పని అయితే ఇదంతా కూడా ఎక్కువగా చేసుకోవచ్చు. ఇదిగోండి, దీన్నంతా పేస్ట్లా చేసేసుకున్నానండి నీట్గా. ఇప్పుడు మజ్జిగ ప్రిపేర్ చేసుకుందామండి. ఇందాక నేను చేసిన మసాలాని పెద్ద జార్లోకి తీసుకున్నాను. ఇక్కడ 1 గ్లాస్ పెరుగు తీసుకుంటున్నానండి. దీనికి మామూలుగా అయితే 1 గ్లాస్ పెరుగుకి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే మంచిదండి, హెల్త్కి పలచగా వస్తాయి. కానీ నేను ఇక్కడ 2.5 గ్లాస్ అలా తీసుకుంటున్నానండి. ఇది జీలకర్ర పొడి. జీలకర్ర పొడి కూడా వేసి గ్రైండ్ చేసేసుకున్నానండి. రెడీ అయిపోయింది మన మసాలా మజ్జిగ. సర్వ్ చేసేసుకోవడమేనండి, చాలా మంచిదండి హెల్త్కి, డైజెషన్కి. ఈ సమ్మర్లో మనకి బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చండి ఈ మసాలా మజ్జిగ. చాలా చలవ చేస్తుంది బాడీకి కూడా, ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి. అల్లం, జీలకర్ర పొడి ఇవన్నీ వేసాం కాబట్టి మనం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.